ఏ దాంట్లో మనం ఏ దాంట్లో కూడా మనం గొప్ప కాదు అని అనుకోవాలి. తర్వాత ఐదో పాయింట్ ఏంటంటే, సాత్వికం అనే బాటలో చాలా సమస్యలు ఎదుర్కోవాలి. వజ్ర వైఢూర్యాలు, మనులు, ఏ ప్రెషర్ స్టోన్ అయినా కూడా మెరుగు పెట్టాలి. శ్రమలో నుండి వెళ్తేనే షైన్ అవుతారు. సాత్వికం అనేది ఎందుకు మనకి ఇష్టం లేదంటే, ఈ ప్రజెంట్ జనరేషన్లో సాత్వికము అంటే సాత్వికులు, ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది, కానీ చేతగానోళ్ళు అని మనల్ని ఎగతాళి చేస్తారు. ఈ కాలంలో చేతగానోళ్ళు అని అనుకుంటారు, కానీ సాత్వికత్వం అంటే ఏంటంటే మన భావోద్రేకాలు దేవుని కంట్రోల్లో ఉంచడం. సాత్వికులు ధన్యులు, వాళ్ళు మంచి లీడర్స్ అవుతారు. మనకు మోషే మంచి మాదిరి. ఆయన గురించి దేవుడే స్వయంగా చెప్పాడు, లోకమంతట్లో ఇంతటి సాత్వికులు లేరు అని. మరి ఆయన ఎన్ని లక్షల మందిని, 20-30 లక్షల మందిని నడిపించాడు 40 సంవత్సరాలు. ఆయన సాత్వికము అంత గొప్పది. సాత్వికులు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి చాలామంది భక్తిపరులుగా ఉండాలని కోరుకుంటారు, కానీ సాత్వికులు కావాలని అనుకోవటం లేదు. మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కావాలి. దీనికి కావాల్సిన దీనికి ఇట్లా సాత్వికులుగా ఉండి తను తాము తగ్గించుకుంటా ఉంటే దేవుడిచ్చే బహుమానాలు ఏంటంటే, దేవుని యందు భయభక్తులు వస్తాయి, మనకు జ్ఞానం వస్తుంది, దేవుని కృప వస్తుంది, సంపద వస్తుంది, మహిమ వస్తుంది, నిత్య జీవం వస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నిత్య జీవము అంటే, మనం దేవుడు పరమ వైద్యుడు కాబట్టి మనకు నిత్య జీవం ఇస్తున్నాడు. ఆయన మాట వింటే మనకు ప్రతి ఒక్కటి కూడా మంచిగా వస్తుంది అని మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా యేసయ్యను గురించి ఆలోచిస్తున్నప్పుడు సాత్వికం రావాలంటే ఇంకొక మాట ఏంటంటే, చిన్నపిల్లల మనస్తత్వం అలవరుచుకోవాలి. చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఏంటి? ప్రతి దాంట్లో కూడా కోరుతూ ముగిస్తున్నాను. దేవునికి వందనాలు.